భారతీయులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం వచ్చింది. చైనాకు సంబంధించినటువంటి 59 ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ని స్మార్ట్ ఫోన్స్ నుండి బ్యాన్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ ఆర్డర్ని ఇష్యూ చేయడం జరిగింది. భారతీయుల యొక్క జాతి ఐక్యత కోసం, భారతీయ పౌరుల పరిరక్షణ కోసం ఈ విధమైన చర్య తీసుకోవడం జరిగిందని కూడా స్పష్టం చేసింది. ఈ 59 యాప్స్లో భాగంగా ముఖ్య యాప్స్ అయినటువంటి టిక్టాక్, షేర్ ఇట్, యూసీ బ్రౌజర్, హెలో యాప్, క్లాష్ ఆఫ్ కింగ్స్, వీచాట్, వైవా వీడియో, క్లీన్ మాస్టర్, క్యామ్ స్కానర్ వంటి యాప్స్ కూడా బ్యాన్ చేయడం జరిగింది. కాబట్టి అతి త్వరలోనే గూగుల్ ప్లేస్టోర్ నుండి కూడా భారతదేశంలో ఈ యాప్స్ తొలగించబడతాయి. కాబట్టి ఈ నిర్ణయాన్ని మన దేశం కోసం మనమందరం కూడా స్వాగతిద్దాం.